పెద్ద కర్రొల్ల గంగారెడ్డి గారు, మీకు నమస్కారం అండి. నమస్తే. నమస్తే. చెప్పండి, మీకు ఎంత భూమి ఉంటుంది? మాకైతే భూమి ఇక్కడ కాకుండా ఎక్కువనే ఉన్నది, ఒక 35 ఎకరాలు ఉంటుంది మొత్తం. కాటన్ సోయా అయిపోయింది, ఇక అక్కడ బోల్ రేసినాగానే అన్ని ఫెయిల్ అవుతున్నాయి. సన్నం ఉన్నది, ఇక వేరే వాళ్ళు నీళ్ళు తీసుకుని ఎందుకని అటు మొత్తం క్యాన్సిల్ చేసేసి ఇక దీని నీళ్ళు ఉన్న దగ్గర పట్టుకుని ఇక్కడ 3 బోర్లున్నాయి. సంత భూమి మొత్తం ల్యాండ్ 10 ఎకరాలు, 5 ఎకరాలు సాగు చేసినాము, ఇంకా 5 ఎకరాలు కింద పడుతున్నది. ఎందుకంటే ఇక డెవలప్ చేయాలి. ఈ 5 ఎకరాలలో ఇప్పుడు పామాయిల్ పెట్టినాము, దీంట్లో పామాయిల్ ఉంది. ఇప్పుడు చెప్పండి, మీరు ఈ ఎండాకాలంలో ఏమేమి పంటలు వేసారు? ఎండాకాలము ఇప్పుడు దీంట్లో అదే 1 ఎకరంన్నర తరబుజు, 1 ఎకరంన్నర సీడ్ జొన్న, మళ్ళీ ఒక 2 ఎకరాలు నువ్వు, 5 ఎకరాలు ఇంట్లో మొత్తం పామాయిల్. పామాయిల్ అంతర పంటలు ఇవన్నీ పండిస్తాయి. అంతర పంటలల్లో దీంట్లో కొంచెం ఉల్లి పెట్టినాం, ఇప్పుడు టమాటా తీస్తున్నాము. ఆ పామాయిల్ చెట్ల పని ఏదైతే డ్రిప్ పైప్ ఉంటుంది కదా, వేస్ట్ ఎందుకు పోనీయాలని అందులో ఒక టమాటా ఒక 10 సార్లు పెట్టినాం. ఆ 10 సార్లల్లో మనకు 2 రోజులకు ఒకసారి 15 క్యారెట్లు వెళ్తున్నాయి. అంటే ఈ తరబుజ అంటే వాటర్ మిలన్? వాటర్ మిలన్. ఎప్పుడు పెట్టిండు ఈ తరబుజ మీరు? జనవరి ఇలా డ్రిప్ చేసినాము, ఫిబ్రవరి 10 తారీఖు దాకంటే అన్నీ కంప్లీట్ చేసుకున్నాము. మార్చు 10 తారీఖు కొంచెం క్రాప్ సగం అయిపోయింది. ఇంత 70 రోజుల పంటనే కదా ఇది. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి మీరు తరబుజ పండిస్తున్నారు? మేము ఇదే ఫస్ట్ సారి. పండియాలని ఎట్లా అనిపించింది? ఎందుకంటే అంటే ఇక మా దగ్గర ఇక్కడ విట్టోలు ఉంది, ఈ తరడ ఉంది, ఇక మేము కొంచెం మహారాష్ట్ర ధర్మబాద్ కల్చర్ కదా, మాకు ధర్మవాద పోతాం, అక్కడ ఎంతి యాతాళం అవన్నీ ఉంటాయి. అక్కడ ధర్మవాద మాకు ఒక మావులి ఫర్టిలైజర్ దుకాణం అయినా మంచి దోస్తున్నట్టు మాకు, ఆయన రెడ్డి పెట్టండి మెంచుకుంటుందంటే ఆయన సజెషన్తో పెట్టినాం. అంటే అక్కడ చూసి వచ్చిండ్రు, లాభాలు ఎట్లా ఉంటాయి? చూసినాం, మేము ప్రతి సంవత్సరం చూస్తున్నాము. ఎందుకంటే ఇలా డ్రిప్ చేసినాం కాబట్టి సూతం ఒకసారి దీనిది కూడా ఎట్లుంటుందని పెట్టినాము. పెట్టిన దానికి మంచిగా వెళ్ళింది మాకు. ఈ 1.5 ఎకరాల 40 టన్నులు వచ్చింది. టన్నుకు 9,000 చొప్పున పోయింది, 3,60,000 వచ్చినాయి. అంటే ధర కూడా మంచిగానే వచ్చింది మరి. 9 రూపాయలు. కానీ సంవత్సరం గత సంవత్సరాలతో పోల్చుకొని చూస్తే ఈ తరబుజ పండించడంలో రైతులు తక్కువనే ఉన్నారు, కొంత చాలా రేట్ వచ్చింది, చాలా తక్కువ ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే ఈ పంటకు ఇప్పుడు మనం పెడితేనే అనుభవం అయింది. ఎక్కువ శాతం అయితే మనం నవంబర్లోనే పెట్టాలి, సోయా తీసిన తర్వాత నవంబర్ డిసెంబర్ జనవరిలో వెళ్ళాలి, శివరాత్రి కన్నా 10 రోజుల ముందు వెళ్ళాలి. దాంట్లో శివరాత్రి రంజాను రెండు కలిసి రావాలి మనకు పండుగలు. అప్పుడు మనకు ఎంత ఉండే 14, 15, 18 రూపాయలు అమ్ముడు పోయింది. ఆ రేటుకు ఈ రేటు చూసుకుంటే 9 రూపాయలు, అంటే సగం రేటు. అదే ఆ టైంలో మనకి ఈ పంట వెళ్తే మనకు కనీసం 6 లక్షలు వస్తుండే. అంటే రంజాన్ కలిసి వచ్చింది మీకు ఈసారి? కలిసి రంజాన్ స్టార్ట్ అయినాక వెళ్ళింది. రంజాన్ లో కొద్దిగా ఎక్కువ సెల్ అవుతుంది. సెల్ అవుతుంది రంజాన్ స్టార్ట్ 10 రోజుల తర్వాత మనకు పంట వచ్చింది. అంటే ఇప్పుడు ఇది తరబుజ అనేది మల్చింగ్ ద్వారా వేసారా? మల్చింగే. బెడ్లు చేయాలి ఫస్ట్, బెడ్ల మీద ఈ డ్రిప్ పైప్ వస్తుంది, దాని మీద మల్చింగ్ పేపర్. మల్చింగ్ పేపర్ ఎందుకంటే గడ్డి కాదు, మల్చింగ్ పేపర్ లేకుంటే మనం గడ్డికి తట్టుకోలేము. మల్చింగ్ పేపర్ వేస్తేనే కరెక్ట్ ఏ పంటకైనా కానీ. ఇప్పుడు తరబుజ గడ్డి మందు కొడితే గడ్డి గడ్డి మందు ఇలా కొట్టరాదు కదా. చిన్నగా ఉన్నప్పుడు కాలాలలో కొట్టినాం, రౌండ్ అప్ కొట్టినాం, కానీ మళ్ళీ కొట్టాలి. ఇప్పుడు మళ్ళా మనం తీగ పెద్దగైనా కూడా ఎంత గడ్డి అని ఏం కాదు. ఇప్పుడు ఈ మల్చింగ్ పేపర్ ఒకటేసారి ఉపయోగపడుతుందా? మళ్ళీ వచ్చే సంవత్సరం 2 సార్లు ఇప్పుడు మల్చింగ్ పేపర్ తీసేస్తారు. మల్చింగ్ పేపర్ ఇప్పుడు తీయం, ఇక దీన్ని సాఫ్ చేసి టమాటా పెడతా. అదే మల్చింగ్ల మీద టమాటా పెడతా. ఇప్పుడు టమాటా ఎప్పుడు మే నెలలో పెడతాము. ఆల్రెడీ నారుకు ఆర్డర్ ఇచ్చేసిన బెల్తాడ నర్సరీకి ఏదో ఒక రకం అది వర్షాకాలంగా తట్టుకునేది. మనం ఇప్పుడు మేల ఫస్ట్ వీక్లో పెట్టినామంటే మనకు జూన్ లాస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది, ఆగస్టు వరకు వెళ్తుంది. ఎక్కడికి వెళ్ళి ఇచ్చారు మీరు ఈ మల్చింగ్ని? అదే ధర్మవాదకి వెళ్ళింది. మన సబ్సిడీ ఇచ్చిందా పూర్తిగా? ఇది ఇప్పుడు పామాయిల్ వల్ల సబ్సిడీతో వచ్చింది. ఇది ఇది మల్చింగ్ మల్చింగ్ పేపరు ఇది విజయస్ నిధులు ఉంటాయి కదా వాళ్ళ. ఇప్పుడు పామాయిల్ ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కదా, 90% సబ్సిడీ డ్రిప్ మొత్తం. మొక్కలు కూడా 120 రేటు ఉన్నది గవర్నమెంట్ రేటు, మనకు 20 రూపాయలు డీడీ కట్టుడు, 100 రూపాయలు సబ్సిడీ. అంటే ఇప్పుడు నాన్ మల్చింగ్ తో తరబుజ పండిస్తే రాదంటే ఇంత దిగుబడి వస్తుంది? కానీ ఇంత దిగుబడి రాకపోవచ్చు, గడ్డి బాగా అవుతుంది. కలుపు తీసిన ఒకసారన్నా మీరు? మేము ఫస్ట్ చిన్నప్పుడు తీసిన మళ్ళీ తీయాలి. ఎందుకంటే మళ్ళీ మనం ఏదైనా దానికి కర్బూజకు నీడనే కావాలి, ఎండకు మీద కొంచెం తెల్లబడతాయి కావా, ఇది అలము అది ఇది గడ్డి అవుతుంది కదా, కొంచెం చల్లగా ఉంటుంది అన్నట్టు. దీంట్లో దున్నాల్సిన అవసరం లేదు. దాంట్లో కాలు తీగ చేసి సాఫ్ చేసేసి కాలాల నుంచి చిన్న గడ్డి కావాలంటే కొంచెం కాలాల రౌండ్ అప్ కొట్టేసి అవిటి మీద పీట్ ఒకటి మొక్క పెట్టేసి అయిపోతామాట.
టమాటా తీసినాక కూడా మనము మళ్ళీ ఏదైతే వచ్చే సంవత్సరం తర్బూజా పెట్టడానికి తయారు చేసేటప్పుడు తీసేసాడు దాన్ని. అంటే ఎకరన్నరల ఈ తర్బూజ పెడితే లాభం ఎక్కువ అనుకుంటున్నారా, లేకపోతే ఈ మక్క పంట పెడితేనే లాభం? అన్ని పంటల కన్నా ఎక్కువ లాభం తర్బూజా ఉన్నది ఇప్పుడు మాకైతే. 10 రూపాయల కిలో అయినా లాభమే అది? 9 రూపాయలు కాదు, 8 రూపాయల కిలో అయినా లాభమే. అంటే ఎట్లా మీరు మరి దీన్ని మార్కెట్? మార్కెట్ ఏం లేదు ఇక, వీళ్ళు ఉంటారు కదా బ్రోకర్స్ మధ్య దళారు, అలా హైదరాబాదు ఇప్పుడు మా ఇది ఒక 2 రోడ్లు 5 సర్బన్లు ఒక 30 టన్నులు అయితే కలకత్తా పోయింది వీడికెళ్ళి, ఒక 10-12 టన్నుల బండి ఒకటి హైదరాబాద్ పోయింది, మిగతా బులేరలు లాస్ట్ మాల్ ఉంటుంది కదా 2 కిలోల నుంచి 5, 3, 4, 5, 6 కిలోల దాకా అయింది మాది, ఒక్కొక్కటి 6 కిలోల వజన కూడా వచ్చింది. మొత్తం 2 కిలోల కాడికెళ్ళి 5 కిలోలని 6 కిలోలని అది మొత్తానికి 9 రూపాయలు. ఇది ఏదైతే 2 కిలోల బిలో ఉంటుందో లోపల అదేమో 4 రూపాయలు. అంటే మీరు దళాలకు అమ్మితేనే ఇంత లాభం ఉన్నది అంటున్నారు, మీరే స్వయంగా తీసుకెళ్ళి? నేను స్వయంగా అమ్మితే మాకు 2 లక్షల లాభం వచ్చింది, ఎకరన్నరకు మాకు 4 లక్షలు వస్తుండే. మరి అట్లా చేయాలని ఆలోచన? మనం ఇప్పుడు ఫస్ట్ కదా మనకి అనుభవం అవుతున్నది కదా, వచ్చే సంవత్సరం మనం చేసుకున్నచ్చు. మనకి ఇప్పుడు మార్కెట్ తెచ్చిపోయింది, కలకత్తా అంటే ఏంటిది, హైదరాబాద్ అంటే ఏంటి, బెంగళూరు అంటే ఏంటి. పంట పెట్టిన తర్వాత మనం ఒక 10 రోజులు టూర్ కొట్టుకుని వస్తే అక్కడ కమిషన్ ఏజెంట్లను మాట్టుకుని వస్తే మనమే బండి పెట్టి పంపించచ్చు. పంట పండిస్తే మార్కెట్ మన పంట పొలంలోకి వస్తుంది అంటారు? అవును. అంటే మీకు వచ్చింది కదా? వచ్చింది కదా, ఇప్పుడు మనం పండించినాం కాబట్టి మార్కెట్ వాళ్ళే చేరు. మీరు ఎకరంన్నరలో మీరు తర్బూజ పండించారు, ఎంత ఖర్చు వచ్చింది మీకు? మాకు 130,000 ఖర్చు వచ్చింది, సీడు ప్లస్ ఫెర్టిలైజర్, ఈ వాటర్ సొల్యూషన్ ఉంటాయి కదా ఇప్పుడు మన డ్రిప్లోకి ఇచ్చేటి, మళ్ళీ స్ప్రే చేయాలి అది 2 రోజులకు 3 రోజులకు ఒకసారి డ్రిప్ల మా ఈ ఫెర్టిలైజర్ ఎక్కించుడు, వారం రోజులకు ఒకసారి పురుగు మందు స్ప్రే కొట్టు. ఎంత ఫెర్టిలైజర్ వేసేవాళ్ళు ఎకరన్నరకి మీరు 2-3 రోజులకు? అంత 15 కిలోలు 20 కిలోల బ్యాగులు ఉంటాయి, 14-35 ఎన్పికే భాస్వరం పొటాసియం ఇవన్నీ అన్ని కలిపి ఉంటాయి అన్నట్టు. ఆయన దుకాణం పైన ఎట్లా మనకు సజెషన్ ఇచ్చి డేట్ వైజ్ ఎట్లా ఎక్కిమంటే అట్లా ఎక్కించాను, సీడ్ కూడా ఆయన ఇచ్చాడు. మళ్ళీ దానికి మనకు ఫెర్టిలైజర్ కూడా మొత్తం అయిందాక ఆయన వారానికి ఒకసారి విజిట్ చేసాడు. మళ్ళీ ఇక్కడ 36 టన్నులు 9 రూపాయలు చొప్పున పోయింది, 6 టన్నులు మొత్తానికి 4 రూపాయలు చొప్పున, అంటే 42-43 టన్నులు అయింది మొత్తం. ఖర్చు 130,000 ఎకరన్నర, అంటే ఏ పంటకి ఇంత ఖర్చు రాదు. మనకు సీడ్ బాగా కాస్ట్లీ కదా, అది సీడ్ బాగా కాస్ట్లీ, మందులు కూడా కాదు. 25 కిలోల బ్యాగే ఒక్కొక్కటి 3,000-3,600 ఉంటుంది. అంటే మీ పంటను వెతుక్కుంటూ వచ్చిందా, లేకపోతే మార్కెట్ కోసం మీరే వెతుక్కుంటే? మేము ఓళ్ళు వెతుక్కునే వాళ్ళే, మా దగ్గర క్యూ కట్టినరు, మా వెరైటీని చూసి క్వాలిటీని చూసి వాళ్ళు వచ్చిండ్రు. ఒకటి తీసుకొని పోయిన అంటే తెల్లారి మా దగ్గర ఎందుకు, నేను 9 రూపాయలు మాట్లాడి బేరం మాట్లాడి ఇంకా 10-11 రూపాయలు తీసుకుపోతాం అని వచ్చారు. అంటే మీ దగ్గర నేను టర్బూజ్ చూసిన ఈ నలుపు రంగులో ఉన్న టర్బూజ్ ఉన్నది, మరి ఈ చాలా టర్బూజ్ బాగుంటుంది, వాల్యూ లేదు మార్కెట్ లేదు దానికి. అది ఏముంటుంది అంటే దాంట్లో లోపల గుజ్జు అనేది నారస్తుంది, సప్పగా ఉంటుంది, ఇది బాగా స్వీట్ ఉంటుంది, ఇలా నార రాదు. అంటే వచ్చే సంవత్సరం ఇంకా మరి ఎక్కువ పండిస్తారు? వచ్చే సంవత్సరం మొత్తం ఇదంతా టర్బూజ్ పెడతా, అనుభవం వచ్చింది కాబట్టి. మనం మందులు ఎక్కించి ఎట్లా ఎక్కేయాలా, మనం సీడ్ ఏం తేవాలా, ఏ నెలలో పెడితే మనకు గిట్టుబాటు ధర వస్తుంది, మనం దీంట్లో 2 పంటలు తీయాలా సార్, ఒక్క పంటను తీసినాం ఇప్పుడు, ఇప్పుడు పెడితే మనకు వాల్యూ ఉండదు ఇక, మళ్ళీ జూన్లో వర్షాలు పడతాయి. ఫస్ట్ దీంట్లో సోయా కలుపుతాము, సోయా తర్వాత నవంబర్లో ఫస్ట్ సోయింగ్ చేస్తాం తర్బూజ్ మొత్తం. నవంబర్ డిసెంబర్ జనవరిలో వెళ్ళిపోతుంది, జనవరిలో మంచి రేట్ వస్తుంది, 13-14-15 రూపాయలు కూడా రావచ్చు. ఆ రేట్ తర్వాత మనం వెంటనే మళ్ళీ 15 రోజులు మొత్తం క్లీన్ చేసేసి మళ్ళీ తర్బూజ్ పెట్టినామనుకో, మళ్ళీ మనకి ఇప్పుడు ఏప్రిల్ వస్తుంది, 2 పంటలు తీయాలి. టర్బూజ్ పంట మీద మంచి అవగాహన వచ్చింది, ఆనందం వచ్చింది. ఆనందం మాకు ఇప్పుడు మన ఏ పంట మేము పత్తి కానీ సోయా కానీ మక్క కానీ వడ్లు కానీ ఇవి 4 పండిస్తాం మేము. ఈ 4 కన్నా మాకు 2x పైసలు వచ్చినాయి. అందరికి చెప్పినాం, అరే నేను పెడుతున్నాను భయ్య, మీరు అందరు పెట్టున్న ఒక 10 మందిని కలిసి పెడితే మనం హైదరాబాద్ మార్కెట్ మనమే తీసుకోపోవచ్చు అంటే గాదానికి దానికి ఖర్చు ఎక్కువ, దానికి రేటు ఉండదు, ఏముండదు, మళ్ళీ ముంచేస్తే ఎట్లా అన్నారు. అరే ముంచుతుంది, పెంచుతుంది పంట. రైతు ఇప్పుడు మనం 40-50 సంవత్సరం మేము వ్యవసాయం చేస్తున్నాము, మనకు ప్రతి సంవత్సరం ఇట్లా అంటే కోటీశ్వరాలు అయిపోతాం, ఒక సంవత్సరం పండుతుంది, ఒక సంవత్సరం పండదు. అయితే మీరు మొదటిసారి కాబట్టి ఎకరన్నరతో సాగు చేసిండ్రు, మరి కొత్త వాళ్ళు మీలాగే మేము ప్రారంభిస్తామంటే ఎన్ని ఎకరాలతో చాలు చేస్తే బాగుంటుంది? చేయాలి, కనీసం 2 ఎకరాలను చాలు చేయాలి, 2 ఎకరాలతోనైతేనే మనకు గిట్టుబాటు అవుతుంది. ఇప్పుడు ఎవరైనా రైతులు మీ దగ్గరికి వచ్చి నేను కూడా సాగు చేస్తా అంటే వాళ్ళకి ఎట్లా శిక్షణ ఇస్తారు, చెప్పగలుగుతారు? చెప్పగలుగుతారు కదా, మీ అనుభవాన్ని మీరు. మేము ఏ సీడ్ పెట్టాలా, దానికి ఎట్లా ఫెర్టిలైజర్ ఎక్కేయాలా, దానికి ఏం చేయాలా, అది ఎన్ని రోజుల పంట వస్తుంది, మళ్ళీ బిజినెస్ ఏదైతే నీకు, ఎవరైతే మన దగ్గరికి వచ్చిపోయే వాళ్ళందరూ ఫోన్ నెంబర్లు అందరూ గ్యాదర్ చేసినాయి. సికింద్రాబాద్ మార్కెట్ లో కూడా పోయి అమ్మగలుగుతాం, ఆ రూట్ కూడా తీసిన కలకత్తా వరకు కూడా పోవచ్చు. మరి ఇక్కడ మీరు
బయట రోడ్డు మీద పెట్టేసి అమ్మలేకపోయినారు. ఎక్కడ అమ్ముతాం సార్ అది? ఉన్నది అంతా వంగ పొంగ గమ్మున్న ఒక ఇద్దరు కూలీలను పెట్టి ఒక ట్రాక్టర్ టాలరింపు ఇదే సైజు, ఇదే ఇంకా దీనికన్నా కొద్దిగా పెద్దగా ఇది 10 రూపాయలు కోటి అంటే మొత్తం ట్రాక్టర్ 2 రోజులలో 10,000 రూపాయలు వచ్చినాయి పల్లెలలో. ఒక్కొక్కటి 5 నుంచి 6 కిలో టర్బూజ్ ఉంటుంది, మరి తెంపేటప్పుడు కష్టం కాలేదా? కష్టం, లేబర్ వాళ్ళకు టన్నుకు 600 రూపాయలు అది మనం ఇయ్యాలి, వాళ్ళు ఇయ్యరు, 10 మంది వస్తారు వాళ్ళే తెంపుకుంటారు వాళ్ళే మోస్తారు లోడింగ్ చేస్తారు, వాళ్ళకి టన్నుకు 600. మనం ఎన్ని టన్నులు ఇప్పుడు 14 టన్నులు 15 టన్నులు లారీ వచ్చింది అనుకో, కాటా మీదకి పోయితే అట్లా టన్నుల మీదకి వెళ్ళాలి డబ్బులు ఇచ్చేయాలి. అంటే ఈ సంవత్సరం మీరు టర్బూజులో మంచి సంతోషంగా ఉన్నారు, వచ్చే సంవత్సరం కూడా ఇంతే సంతోషాన్ని ఇస్తాను అనుకుంటున్నారు మీరు టర్బూజ్? చెప్పలేము, అది అదృష్టం, వాతావరణం షూట్ అవుతుంది కాదు. ఇప్పుడు ఈ సంవత్సరం ఎకరంలో 2.5 లక్షలు వచ్చినాయి ఖర్చులు వంగ, వచ్చే సంవత్సరం లెవెల్ అయితే ఉండొచ్చు, దానికి కూడా సంతోషపడాలా. ఏ ఒక సంవత్సరం పోయినా ఒక సంవత్సరం వస్తుంది ఎటు పోదు. మా ఊర్లో పెట్టు అందరికి చెప్తున్నా ఖచ్చితంగా బోర్ ఉన్న దగ్గర సోయా కాగానే నవంబర్ రా ఒక 10 మంది అన్న మంచికి 2 ఎకరాలు పెట్టుండ్రి డైరెక్ట్ నేను మార్కెటింగ్ చెప్పిస్తాను. కానీ మీ కాంపిటీషన్ వేరు కదా అప్పుడు, మరి కాంపిటీషన్ ఉండదు సార్ పంటకు, పంటకు కాంపిటీషన్ ఉండదు. మనకు ఇప్పుడు వడ్ల పంట పండిస్తున్నాము తెలంగాణ రాష్ట్రం అంతా, అమ్ముడు పోతలేవా? మొక్కలు పండిస్తున్నాం ఇక కారిగాం ఎడ్బీడు కిరుగులకి వెళ్ళి ఎడ్బీడు దేగాం కామోల్ పుష్పూర్ కత్తిగాం వరకు నీకు ఎక్కడ ఒక చేను కాలేదు మొక్క, మరి మొక్కలు అమ్ముడు పోతలేవా? ఇది కూడా అంతే. చాలా బాగుంది పంట పండించే విధానం. ఎవరన్నా ఈ కార్యక్రమాన్ని విని మీ నుంచి సలహాలు తీసుకోవచ్చు లేదా మీకు కూడా సలహాలు ఇవ్వచ్చు కాబట్టి మీ ఫోన్ నంబర్ ఇవ్వండి. చెప్పచ్చు, ఇప్పుడు మాకేం తెలిసింది ఈ పంటది, మేము సలహాలు తీసుకునే పని చేసినాం కదా, ఏ నాకే తెలుస్తుంది నేనే చేసిన అంటలేను కదా నేను. మేము ఒక దుకాణదారుడు మంచి అగ్రికల్చర్ బీఎస్సీ చేసిన వాడు, ఆయన ఫెర్టిలైజర్ చేసిండు, మొత్తం ఇదే దీనికి డ్రిప్కు పైపులు కానీ పేపర్ కానీ ఈ మందులు కానీ సీడ్ కానీ ఆయన సప్లై చేస్తాడు. ఆయన కారు వేసుకొని వారానికి ఒక్కసారి ఇడు వచ్చి ఇదంతా తిరుగుకుంటా పోయి మాకు ఏ మందు రాసిస్తే ఆ మందుని ధర్మవాదం తెచ్చుకొని ఎక్కించినాడు మందులు. మీ ఫోన్ నంబర్ ఇవ్వండి. 8978 8978 10568 10568 ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.